పరిపాలన అంత ఇదేం లేదు క్లారిటీ లేదు మెయిన్ పరిపాలనలో క్లారిటీ లేదు మెయిన్ ఒకదానికి కూడా క్లారిటీ లేదు పదకాలు ఏముంది ఏం పదకాలు ఎవరికి వస్తాయి ఓట్లు కొనుక్కోవడానికి పదకాలు నాకు ఓట్లు కావాలని అంటే ఓట్లు కొనుక్కోవడం అది పదకాలు జనానికి పనికొచ్చే పదకాలు పెట్టు ఏం పనికొచ్చేది పోలవరం ఉంది ఇట్లాంటి పనికొచ్చే ప్రాజెక్టులు చేస్తే మనం ఎవరికి అవసరంలా ఏం డబ్బులు ఇవ్వ అవసరంలా ప్రాజెక్ట్ కడితే నీళ్లు వస్తాయి పంటలు పండించుకుంటారు రైతులు ఎవడు రోడ్ల మీద ఎవడు తిరగడు చదువుకునే వాళ్ళకి చదువుకి విద్య ఉద్యోగం కల్పించు నిన్నెవడు రూపాయి ఎవడు అడగడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవడు బతకాల్సిన అవసరం లేకుండా ఎవరు లేడు పెన్షన్ ఇస్తున్నావో అది పెద్దవాళ్ళకి అది పద్ధతి విద్య వైద్యం పంటకి ఏం కావాలా నీరు కావాలా ప్రాజెక్టులు ఇవి చేస్తే ఎవరు నీ దగ్గర ఎవరు రారు ఓట్లు ఎవడదు ఎవడు రాజకీయం వాడు చేసుకోవచ్చు అది పద్ధతి క్లారిటీ లేని డబ్బులు ఇస్తున్నానంటే ఎవరికి అవసరం అది ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నావు ఎవడు పనిచేయడు ఇలా మన పొలం వేసా 10 ఎకరాల పొలం ఎవడు పొలంకి వచ్చేవాడు ఎవడు లేడు ట్రాక్టర్లు మిషన్లు పెట్టి పనులు చేసుకోవడం ఎవడు రాడు అది రాజధాని నాశనం అయిపోయింది కదా రాజధాని ఏముంది అంటే రాజధాని ఏముంటుంది అది క్లారిటీ అదే లేదు క్లారిటీ అంటే 3 రాజధానులు ఇప్పుడు ఎవరు అడిగారు ఉన్నదాన్ని ఇక్కడ చేశావు నిన్ను ఎవరు కదిలేయమన్నారు ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్న దాన్ని ఏదైనా ప్లాస్ ఇంకెవరికన్నా మన తమ్ముడో ఎవరో అన్న ఎవరన్నా వచ్చారు నాకు కూడా నేను కూడా ఉంటారా మరి నాకు అది ఇబ్బందిగా ఉన్నా కాబట్టి అని అంటే మనం 2 గదులు ఇస్తాము వాడికి ప్లాస్టింగ్ వాస్టింగ్ వాడు ఏదైనా ఇబ్బంది ఉంటే వాడు చేసుకొని వాడు గృహప్రయోజనం చేసుకుని వాడు భార్య పిల్లలతో వాడు ఉంటాడు ఇప్పుడు నేను పడగొడతాను మా వాడు వచ్చాడు కదా నేను పడగొడతాను వాడు రోడ్డు మీద ఉంటాడు అంటే అట్ట కుదరద్ది చెయ్యిపోయినా బాధపడలేదు ఎవడు బాధపడ్డు కానీ ఆ వండాటిని బాగొట్టుకున్నాం అంటే మన పేరు ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము కూడా చెప్పుకోవడానికి లేదుగా అది ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చిదిగా పుంజుకునేప్పుడు పుంజుకుంటారు లేదంటే ఇంకో రాజకీయం ఇంకొకళ్ళు వస్తారు అది కాదుగా మనకి కావాల్సింది పార్టీలో జనసేన ప్రశ్నించినట్టే ఉందిగా ప్రశ్నించేవాడైతే రావాలి జనంలోకి వచ్చి ప్రశ్నించటం అంటే నువ్వు ఏం చేస్తున్నావు తప్పు చేసినప్పుడు రోడ్డు మీద ప్రశ్నించాలి అది చట్టం లేదు ఏం లేదు కోర్టులు లేవు ఎవడు పని వాడు చేసుకోబోతున్నాడు అది ఏం లేదు ఇక్కడ జస్ట్ 30 సంవత్సరాలు వెనకపోయింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పేరు అనేది లేదు ఇక అమరావతి లేదు ఆంధ్రప్రదేశ్ లేదు అది నీ ఊరంటే నీది రాజధాని నీది నా ఊరంటే నాది రాజధాని అంతే చెప్పుకోవడం తప్పించి ఇక్కడ ఎవడు లేదు అది ఏముంది ఏదని చెప్పుకుంటాం మనం హెడ్ క్వార్టర్ ఏదని చెప్పుకుంటాం ఫలానాదని ఉండాలిగా లేదు ఎక్కడ పోతావు దేనికి ప్రయోజనం లేదుగా ఏ ప్రయోజనం లేదు చేసిన వాడిని ఉండవాటి పరిపాలన చేసుకుంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్నారుగా కాదంట లేదుగా అదే చేసుకుంటే అయిపోయింది ఎవరు ఏమున్నారు ఇవన్నీ ఓకే